వచ్చావు పోని యాడికి వేరయ్యా సూరణని చంపని చెప్పినారు నా నాపాలి ఎందుకు తర్వాత చెప్పాను ముందు పోని పోని అట్టే పద చిన్నాయన ఎవరు ఇంకెవరు ఆ దుర్గి మనుషులే ఉంటారు వద్దు ముఖ్యమంత్రి కావాల్సిన వాడివి అంత కూడా కాకూడదు అదేదో నేను చేస్తాను నాశం ఏంది రాజకీయం నా మీద మరి ప్రత్యర్థి మీదేరా ఎప్పుడు ఏది చేయాలనో ఎప్పుడు ఏది చేయకూడదో తెలిసినోడేరా రాజకీయ నాయకుడు అట్లాంటిది కళ్ళ ముందు ముఖ్యమంత్రి సీటు కనిపిస్తా ఉంటే నీకెట్టా వదులుతాననుకున్నావురా అట్లాగే ఆ సీట్ నీకు కావాలనుకుంటే దానికి నేనే అడ్డం అనుకుంటే నాకు ఆ సీట్ అక్కర్లేదు నువ్వే తీసుకొచ్చిన ఆయన నాకే పదవి వద్దు సూరణ్ను కాపాడని నన్ను బోని ఆగా సూరయ్యను సంపేదానికంత తెలివి తక్కువ ఓడినరా నేను వాణ్ణి పట్టి జైల్లో పెడితేనే రాష్ట్రం అంతా విధ్వంసకాండ జరిగింది వాణ్ణి చంపితే మన జాతిని బతకనిస్తారా వాణ్ణి ఎవరు సంపాలో వాళ్లే చంపుతారు ఎప్పుడు సంపాలో అప్పుడే చంపుతారు ఇప్పుడు వాడు కాదురా నా కట్టం నువ్వు నిన్ను కూడా నా చేతికి మట్టంటకుండా చంపుతా ఏ చేయండిరా ఒక్కసారి నోరారా కొడుకాని పిలుపు ఒకే ఒక్కసారి కొడుకాని పిలుపు పిలిపించుకుంటా ఇప్పుడు కాదు మళ్ళా మళ్ళా నీ కడుపునే పుట్టి నీ జాతి కోసం నా ప్రాణాలిచ్చి అప్పుడు అప్పుడు నీ చేత శబాష్ కొడుక అనిపించుకు మా కుటుంబం మీద కచ్చగట్టి మా నాయన్ను చంపినావు మా అన్నను చంపించినావు రేపు రేపు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావలసిన నా బిడ్డ యువ కిశోరాన్ని చంపినావు సూరయ్య నా కుటుంబానికి ద్రోహం చేసి ఉండొచ్చు కానీ కన్న బిడ్డయ్యా వాళ్ళందరూ కలిసి నిన్ను చంపబోతున్నారని తెలిసి నిన్ను కాపాడుకోవడానికి వచ్చినాడయ్యా పెట్టుకున్నావు కదయ్యా తీసుకెళ్ళండి ఓరే వీరయ్య
ఇప్పుడు నేను ఎవరిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయాలరా? నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేశానన్న పేరైనా నాకు తగ్గేది కదరా? పేరయ్యా, ఇప్పుడు నేను ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలరా? పేరయ్యా మనకు తొలగాల్సినట్లన్నీ తొలగిపోయినాయి. ఆ సూరయ్య గాడు పోయాడు, వీరయ్య గాడు పోయాడు. మీరు రిగ్గింగులు చేస్తారో తలకాయలు మారుస్తారో నాకు తెలియదు. మన వాళ్ళు మొత్తం నెగ్గి తీరాలి. ఏంది పోటీ చేసి ఎమ్మెల్యేలుగా ఎన్నికై శ్రీ నరసింహయ్య నాయకత్వంలో గౌడీల ఫ్రంట్ గా ఏర్పాటై శ్రీ నరసింహయ్య ముఖ్యమంత్రిగా ఆయనతో పాటు 89 మంత్రుల ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గవర్నర్ గారు వచ్చేటంత వరకు దయించి ప్రశాంతంగా ఉండగలని ప్రార్థిస్తున్నాం. గవర్నర్ గారు వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అదిగో గవర్నర్ గారు వచ్చేస్తున్నారు. అందరూ ప్రశాంతంగా ఉండాలి.